गीता सुधाकरम भगवद्गीत सारांशं आधारंगा श्री अधरापुरपु मुरलीकृष्ण गारु चेप्तुन्न कथलु गीता सारांशं अनेदि प्रवचनालोनो एवरैना कालं चेसिनप्पुडु विनेदि कादु पसुपेट्टि पूजलो पेट्टुकुने ग्रंथं कूडा कादु कोंदरु मात्रं भगवद्गीत चेप्पेटप्पुडु लोतैन कथ గంభీరమైన కథనం బలమైన సంభాషణలు ఉండాలని చెప్పారు. భగవద్గీత మన నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు సమాధానం చెబుతుంది. అందుకే నేను మనకు ఎదురయ్యే సంఘటనలనే తీసుకుని గీతా శ్లోకాలను అన్వయించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఆయుర్వేదం మన శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచినట్లే భగవద్గీత మన మనసుకు రోగ నిరోధక శక్తిని పెంచి మనశ్శాంతిని కలిగిస్తుందని నమ్ముతున్నాను. అలాగే భగవద్గీత గురించి చెప్పేటప్పుడు నాకు తోచిన నాలుగు మంచి మాటలు చేర్చడం వల్ల భగవద్గీత యొక్క ఔచిత్యం దెబ్బతినదనే అనుకుంటున్నాను అంటున్నారు శ్రీ అధరాపురపు మురళీకృష్ణ గారు. భగవద్గీత సారాంశాన్ని కథల రూపంలో చెప్పడం కోసం గీతా సుధాకరం పేరిట భగవద్గీత ఆధారంగా శ్రీ అధరాపురపు మురళీకృష్ణ గారు రాసిన కథల నుండి కర్మణ్యేవాధికారస్తే కథ వినిపిస్తున్నది పప్పు భోగారావు. శంకరం గారు సంధ్యావందనం పూర్తి చేసుకుని పలహారం కానిచ్చి ఆ రోజు చూడవలసిన కేసు తాలూకు కాగితాలు ముందు వేసుకుని కూర్చున్నారు. కేసుల తాలూకు కాగితాలు విడివిడిగా పెట్టుకుని ముందుగా చివరి ఫైలు పట్టుకున్నారు. అన్ని కాగితాలు ఉన్నాయనిపించి ఎప్పటివో దస్తావేజులు, ఆ గొలుసుకట్టు రాత కంటే బ్రహ్మరాత త్వరగా అర్థమవుతుందేమో అనుకుంటూ ఒక్కొక్కటి చూస్తున్నారు. ఇంతలో ఎక్కడో కుక్క ఏడుపు వినపడింది. ఛా, పాడు కుక్కలు, ఎన్నిసార్లు తీసుకెళ్లి ఊరవతలు వదిలినా వారం కల్లా తయారవుతాయి అనుకుంటూ ఉండగా ఆయన మనవడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. తాత, కుక్క బావిలో పడ్డట్టుంది, ఏడుపు వినపడుతోంది అంటూ వగరుస్తున్నాడు. పాడు కుక్క, బావిలో దానికేం పనిరా, ఏ మూలో పడుంటుంది అంటూ ఫైల్లో తలదూర్చారు శంకరం గారు. లేదు తాత, రీసౌండ్ కూడా వస్తోంది అన్నాడు మనవడు. కుక్క ఏడుపుకి రీసౌండ్ ఏమిట్రా, నువ్వు నీ అనుమానాలు అంటూ విసుక్కున్నాడు శంకరం గారు. లేదు తాత, చూద్దాంరా అంటూ బలవంతం చేశాడు మనవడు. ఇంతలో కొడుకు కూడా బయటకొచ్చాడు. అప్పా, కుక్క బావిలో పడింది అంటూ చెప్పాడు మనవడు. అదే అనిపిస్తోంది, ఇందాకటి నుండి కుక్క ఏడుపు వినపడుతోంది, ఆ ఏడుపు కూడా తేడాగా ఉంది అన్నాడు కొడుకు. సరే చూద్దాంరా అంటూ శంకరం గారు కూడా లేచారు. ఇద్దరూ ఇంటి వెనుక 100 అడుగుల లోతు ఉన్న బావిలోకి తొంగి చూశారు. నిజమే, పాపం ఎప్పుడు పడిందో, పైపు పట్టుకుని వేలాడుతోంది అనుకున్నారు ఇద్దరు. దాన్ని బయటికి తీయాలంటే ఎలా, ఇద్దరికీ వెంటనే ఏ ఉపాయమూ తోచలేదు. చాంతాడుతో లాగుదామని ప్రయత్నించారు, కానీ ఆ కుక్క తాడును పట్టుకోలేకపోయింది. ఈలోగా పక్కనే ఉన్న అపార్ట్మెంట్ వాచ్మెన్ కూడా సహాయంగా వచ్చి దుప్పటి గుండ్రంగా చుట్టి లోపలికి వదిలారు. కానీ ఆ కుక్క పైపును వదిలి దుప్పటిని పట్టుకోవడానికి భయపడుతోంది. ఏం చేయాలో ఎవరికీ అర్థం కాలేదు. ఇంతలో దూరంగా పడి ఉన్న ఫోల్డబుల్ నిచ్చెన కనపడింది. కొడుకు వాచ్మెన్ కలిసి ఆ ల్యాడర్ ఫోల్డింగ్ తీశారు. వాచ్మెన్ బావి మీదుగా ఉంగి నిచ్చెనను దాని దగ్గరికి వదిలాడు. ఆ కుక్క నిచ్చెన పట్టుకోవాలని ప్రయత్నించి జారి నీళ్లలో పడిపోయింది. అయ్యో, ఉన్న ఆధారం కూడా పోయిందే అనుకున్నారు అందరూ. ఈసారి కొడుకు ప్రయత్నించాడు, లాభం లేకపోయింది. మూడోసారి ప్రయత్నంలో కుక్క నిచ్చెన మెట్లను పట్టుకుని కూర్చుంది. అప్పటికే నిచ్చెన బరువుతో కొడుక్కి నడువు నొప్పి మొదలైంది. పైగా కుక్క కూడా ఉండడంతో మరింత బరువు అనిపించసాగింది అతనికి. శంకరం గారు వయసురీత్యా ఆరోగ్యరీత్యా ఆ బరువును లాగే ప్రయత్నం చేయలేదు. ఇంతలో వాచ్మెన్ కూడా నిచ్చెన పట్టుకున్నాడు. నెమ్మదిగా నిచ్చెనను బయటికి లాగారు ఇద్దరు. మొత్తానికి కుక్క క్షేమంగా బయటకొచ్చింది. ఒక్కసారిగా ఒళ్ళు దులుపుకుని దూరంగా పరిగెత్తి మళ్ళీ వచ్చి కొడుకు కాళ్ళ దగ్గర తన ముందు రెండు కాళ్ళు చాచిపడుకుంది. ఓ పళ్ళెంలో పాలు పోసి పట్టారు పిల్లలు.
శంకరం గారు ఆలోచనలో పడ్డారు. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు భగవంతుడు అవకాశం ఇస్తాడు. మనవడి రూపంలో దాని అరుపు వినడం, అది బావిలో పడిందని చెప్పడం, మరి దాన్ని భగవంతుడు రక్షించలేదే అనిపించింది శంకరం గారికి. కానీ అవకాశం మాత్రం ఇచ్చాడు. నిచ్చెన లోపలికి వదలడం అందులో భాగమే అనిపించింది. నిచ్చెనను గట్టిగా పట్టుకోవడం దాని ప్రయత్నం. ఆ ప్రయత్నం చేస్తేనే భగవంతుడిచ్చిన అవకాశం సద్వినియోగం అవుతుంది కదా అనుకున్నారు శంకరం గారు. అవకాశాలు లేవని బాధపడే కన్నా వచ్చిన అవకాశాలను అనుకూలంగా మార్చుకోగలిగితేనే విజయం వరిస్తుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి అనే గీతావాక్యం గుర్తుకొచ్చింది శంకరం గారికి. నిచ్చిన వేయడం వరకే అక్కడ వారు చేసిన పని, అది బయటకు వస్తుందా రాగలదా అన్న ఆలోచనే రాలేదు అక్కడి వారికి. చిత్తశుద్ధితో కూడిన మానవ ప్రయత్నం ఉంటే భగవంతుడు ఆపదలో ఉన్న వారికి ఏ రూపంలోనైనా సహాయపడతాడు. శంఖచక్ర గదా పద్మాలతోనే రానవసరం లేదు, చిన్నపిల్లవాడి రూపంలోనూ నిచ్చెన రూపంలోనూ రాగలడు, రక్షించగలడు. మీరింతవరకు గీతా సుధాకరం భగవద్గీత ఆధారంగా శ్రీ అధరాపురపు మురళీకృష్ణ గారు రాస్తున్న కథల నుండి భగవద్గీతలోని 2వ అధ్యాయం సాంఖ్యయోగం 47వ శ్లోకం ఆధారంగా నడిచిన కర్మణ్యేవాధికారస్తే కథ విన్నారు. వినిపించిన వారు పప్పు భోగారావు. మరో కథతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు.